फिब्रवरी 22న సిపిఐ ఎమ్మెల్యే ప్రజా పంద ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజా పంద జిల్లా నాయకులు తోకల్ రమేష్ జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు। ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా రైతు మహిళా సమస్యలపై పోరాటం చేయడానికి ఏర్పడిన పార్టీ ప్రజా పంధాని తెలిపారు। ఈ నెల 22న పెద్దపల్లి జిల్లాలో జరగనున్న పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నామన్నారు। కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అబద్ధపు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ పాలనను కొనసాగిస్తున్నాయన్నారు। ఎఫ్సీఐలో ఇంతకు ముందు పనిచేసిన మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకోకుండా ప్రభుత్వాలు చట్టాలను తొంగలో తొక్కాయని పాత ఫ్యాక్టరీ స్థానంలో కొత్తగా ఫ్యాక్టరీ ఏర్పడినప్పుడు పాత ఉద్యోగులకు అవకాశం కల్పించాలని చట్టం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు। ఎఫ్సీఐలోని 1450 మంది మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు। లేదంటే 1450 మంది మాజీ ఉద్యోగులతో ఫ్యాక్టరీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు। సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆయుర్వేద దినోత్సవాన్ని ఫిబ్రవరి 22 తారీఖున రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన పట్టణాల్లో జెండాలు ఎగరేసి ఈ ఆయుర్భవ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజాపంద జిల్లా కమిటీగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం। భారతదేశంలో 103 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీలు అనేక త్యాగాలు చేసి వేలాది మంది అమరవీరులు ఈ ప్రజల కోసం పనిచేసి ప్రాణాలు అర్పించారు। శ్రీకాకుళం నక్సల్ బారి పోరాటం కూడా 50 ఏళ్లు గడిచిపోయింది। 40 సంవత్సరాలుగా అంతర్గతంగా విప్లవ పార్టీలు ప్రజలకు చేరువ కావాలని అనేక చర్చలు నిర్వహించి మేము లాస్ట్ సంవత్సరంలో 22 లో ఫిబ్రవరి 22న ప్రజా పండగ చీలిపోయి అసలైన ప్రజల కోసం పోరాడే పండగ మనం ముందుకు తీసుకుపోవాలని మేము ఆయుర్భావాన్ని ఈ పెద్ద ఎత్తున నిర్వహించుకొని ప్రజల కోసం పోరాటం చేయాలని ఈ 40 సంవత్సరాల చర్చల్లో మేము ఈ ప్రజలకు పిలుపునిచ్చి బయటికి వచ్చి ప్రజా ఉద్యమాలను మమేకం చేయాలని సమాజంలో వస్తున్న అనేక మార్పులను మనం అధ్యయనం చేసి సమాజ స్థాపన కోసం అశేష ప్రజలను మనం ఐక్యత చేసి ఉద్యమాలు నిర్వహించాలి। కార్మికులు కానీ మహిళలు కానీ రైతాంగం కానీ వీళ్ళ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి। వాటిని గుర్తించి అందరినీ ఏకం చేసి ఈ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రజాతంత్ర విప్లవం కోసం ఈ ప్రజాపంద ముందుకు పోతుందని ముఖ్యంగా కేసీఆర్ కానీ నరేంద్ర మోడీ కానీ అబద్ధాల మాటల మీద ఈరోజు మోసం చేస్తూ ప్రజలను పరిపాలిస్తున్నారు। ఇచ్చిన వాగ్దానాలు ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేయలేదు। పైగా కార్పొరేట్ అంబానీ రిలయన్స్ వాళ్ళకే ఈరోజు దోచిపెడుతున్నారు। ప్రభుత్వ సమస్యలు పూర్తిగా మోడీ గారు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్న పారిశ్రమలు అన్నిటి కూడా సింగరేణి కారణం మొదలుకుంటే అన్ని వాళ్ళకే తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది। నిరుద్యోగులు అసలు ఇచ్చలు విడిగా పెరిగిపోతున్నా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు। ఈ అన్ని విషయాలపైన ప్రజలకు వెళ్ళి వివరించి పెద్ద ఎత్తున ప్రజాపంద ఆధ్వర్యంలో ఉద్యమాల భవిష్యత్తులో చేపట్టబోతున్నాము। ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఈ బిహారి కార్మికులతో పనిచేయించే బదులు ఇతర రాష్ట్రాల కార్మికులతో పనిచేయించే బదులు కనీసం దానిలోనైనా ఆ బిహారీ కార్మికుల స్థానంలోనైనా మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు అవకాశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలనేసి మేము సిపిఐఎంఎల్ ప్రజాపందాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇటీవల కాలంలో తొలగించబడ్డ కార్మికుల స్థానంలో గేట్ పాస్లు ఇవ్వాలని కొంతమంది యాజమాన్యానికి లేఖలు కూడా ఇవ్వడం జరిగింది। మేము ఇప్పటికే మాజీ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలకు సంబంధించి 1450 మంది కార్మికుల లిస్టును వాళ్ళ పిఎఫ్ కోడ్లతో సహా మేము యాజమాన్యానికి అందించి ఉన్నాం। మొదటి ప్రాధాన్యతగా మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన తర్వాతనే మీరు వేరే వారికి అవకాశాలు ఇవ్వాలి। లేనట్లయితే మాజీ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలతో సహా మేము గేటు ముందట ధర్నా చేయడానికి కూడా గేటు ముందట బైఠాయించడానికి కూడా మేము వెనుకాడబోమనేసి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం। ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద నాయకులు గుజ్జల సత్యనారాయణ రెడ్డి కృష్ణ డాక్టర్ రమేష్ అడిపు శంకర్ దిగుట్ల రాములు స్వరూప లక్ష్మి పద్మ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు।